అయ్యా హరీష్ రావు గారు మరి పెద్ద కోడూరు పరిధిలో రైతులు రిలే నిరాదరణ చేస్తూ ఉంటే ఈ దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళు రైతులు కాదని, గీతా కార్మికులు కాదని హేళన చేసి మాట్లాడుతూ ఉన్నావు. మరి రైతులు అంటే ఎలా ఉంటారో నీకు తెలుసా? అసలు నువ్వు రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడివేనా? రైతు మీ తండ్రేనా? నువ్వు నిజంగా కూడా రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడివి అయితే ఇక్కడ చేస్తున్నటువంటి రైతులు నీ కళ్ళకు కనపడేది, గీతా కార్మికులు కూడా నీ కళ్ళకు కనపడేది. మరి ఏ ఒక్కరు కూడా నీకు కనపడలేరు అని అంటే పచ్చకామలరావునికి లోకమంతా పచ్చగానే కనపడ్డట్టుగా. మరి నువ్వు నీకు ఇక్కడ చేస్తున్నటువంటి రైతు దీక్ష చేస్తున్నటువంటి రైతులు కూడా ఆ ఛాందస్తంగా కనపడతా ఉన్నారు. రైతు పాయింట్ వేసుకోవద్దని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. ఒకసారి నువ్వు దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. మరి రైతులైనంత మాత్రం పాయింట్ వేసుకోవద్దా? బట్టలు వేసుకోవద్దా? మరి బట్టలు వేసుకునే వాళ్ళు రైతులు కాదా? మరి నువ్వు ఒకసారి ఆలోచించు అయ్యా. ఈ సిద్దిపేట గడ్డ మీద సిద్దిపేట ప్రజలకు రైతులకు సరైన న్యాయం చేస్తావని ఇక్కడ నమ్మి నీకు ఓట్లేసి మంత్రిగా చేస్తే మరి ఇక్కడ నువ్వు ఇక్కడ రైతుల్ని విస్మరించి న్యాయం చేయకుండా మరి విస్మరిస్తూ ఉన్నావు. మరి నీకంటే పక్క ఎమ్మెల్యేలు నయం అనిపిస్తుంది. మరి కొప్పుల ఈశ్వరు 925,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇప్పించుకుంటే 650,000 రూపాయలు నువ్వు ఇక్కడ రైతులకు ఇప్పిస్తానని చూస్తూ ఉన్నావు. మరి నీకంటే కొప్పుల ఈశ్వరు బెటరా, కొప్పుల ఈశ్వరు కంటే నువ్వు బెటరా అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి. నువ్వు చేస్తున్నది న్యాయమా అన్యాయం అనేది నీ అంతరాత్మను ఒకసారి అడిగి తెలుసుకో. నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో అని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిజంగా కూడా నువ్వు రైతులకు న్యాయం చేయాలనుకుంటే ఇక్కడ రైతులకు నువ్వు ఫస్ట్ న్యాయం చేయి. కుప్పల ఈశ్వర్ 925,000 ఇప్పిస్తే నువ్వు 30,00,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఇక్కడ ఇప్పి శాత కాకుంటే రాజీనామా చేయని మాత్రం అంటా ఉన్నాం మేము.